करोना विपत्कर समय में पेद आड़बिडल को अंडगा उंटुन्ना महानेता सीएम केसीआर मंत्री पुव्वाड अजय कुमार अन्नारु। खम्मम जिल्ला नियोजकवर्गम रघुनाथपालम मंडल में कल्याण लक्ष्मी चक्कुलोना लब्धिदारुलकु आयन पंपणी चेशारु। तेलंगाण राष्ट्रंलोनी आड़बिडलकु मेनमामलागा अंडगा उंडेंदुकु कल्याण लक्ष्मी पथकानि प्रारंभिंचिन घनत सीएम केसीआर के दक्कुतुंदनि कोनियाडारु। అలాగే 2021 లో 21 లక్షలు ఇవ్వడం జరిగింది। టోటల్ గా మంత్రి వరిలో పోవడ చేయాలి స్వప్నం కేసీఆర్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉన్న గొప్ప ఇల్లు వరలోని పాడ 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 పోగ్రా పద్మ దసల్ పన్నం గారు అల్లు ఇద్దరా तोट भाग्यलक्ष्मी తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి మానసపుత్రిగా భావించే కళ్యాణ లక్ష్మి పథకం ఇవాల్టి వరకు రఘునాథపాలెం మండలంలో 1000 మందికి అంటే నాకు 1000 రౌండ్ ఫిగర్ కూడా వచ్చింది। మన ఒక్క మండలంలోనే 1000 మంది ఆడ పిల్లల పెళ్ళిళ్ళకి ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది। చాలా సంతోషం। ఖమ్మం పట్టణం కాకుండా కేవలం రఘునాథపాలెం మండలానికే చెప్తా ఉన్నా 1000 మంది ఆడ పిల్లల పెళ్ళిళ్ళకి దాదాపుగా 8 కోట్ల 84 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా మనం చెల్లిస్తా ఉన్నాం ఈ రోజు ఇచ్చే డబ్బులతో కలుపుకొని। ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు ఇవ్వలే। ఒక ఆడపిల్ల పెళ్ళికి ఆర్థిక సహాయం చేసే మేనమామ లాంటి ముఖ్యమంత్రి ఉన్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ తప్పితే వేరే ఎక్కడా లేదు। గతంలో ఆడపిల్ల పెళ్ళి అంటే గుండెల మీద కుంపటి లెక్క ఉండేది। పేదవాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అప్పుల పాలయ్యవలసిన పరిస్థితి వచ్చేది। అట్లాంటిది ఇవాళ పెళ్ళైతే 116 రూపాయలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కూడా అది బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా లేదా ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి। కరోనా కష్టకాలంలో కూడా కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఆగలేదంటే దానికి ఉదాహరణ ఖమ్మం నియోజకవర్గం ఇందాక పెద్దల బాలసాని లక్ష్మణ్ గారు చెప్పినట్టు పోయిన వారం మరి బీసీలకు ఖమ్మం పట్టణంలో ఇచ్చాం అంతకు ముందు ఎస్సీలకు కమలరాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నప్పుడు ఎస్సీలకు ఇచ్చాం ఇవాళ మళ్ళీ రఘునాథపాలెం మండలంలో కూడా ఇస్తా ఉన్నాం। నిరంతరం మనం సంక్షేమ కార్యక్రమం ఆగకుండా చూసుకుంటా ఉన్నాం।